एपी कैबिनेट लो त्वरलोने मार्पुलु चोटु चेसुकोनुन्नायि इप्पटिके जगन मंत्रुलकु दीनिपै स्पष्टतनिच्चारु कैबिनेट मार्पुनकु एप्रिल 11न मुहूर्तं खरारैनट्लु तेलुस्तोंदि मंत्रिवर्गंलो मार्पुलकु ముందు జగన్ మంత్రులకు విందు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నెల 30 లేదా వచ్చే నెల 11న కొత్త మంత్రిమండలి ఏర్పాటుకు ముహూర్తంగా నిర్ణయించారు అయితే అమావాస్యకు ముందు ఎందుకన్న ఉద్దేశంతో ఏప్రిల్ 11నే కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి తో కలిపి నలుగురు మంత్రులు ఉన్నారు అయితే కొత్త మంత్రిమండలిలో వీరి సంఖ్యను 3 కు పరిమితం చేయనున్నారు ఇక కాపు సామాజిక వర్గం నుంచి 5గురు ఉండగా వీరిని 4 కు కుదించనున్నారు ఇక్కడ తగిన 2 సీట్లను ఒకటి బీసీ మరొకటి ఎస్సీ కి అదనంగా కేటాయించనున్నారని ప్రచారం జరుగుతోంది వివిధ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరో ముగ్గురినో మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది కొందరిని మాత్రమే మంత్రివర్గంలో కొనసాగిస్తే మిగిలిన వారి నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది కొత్త మంత్రిమండలిలో ఎమ్మెల్సీల పేర్లు పరిశీలనలో లేనట్టు ప్రచారం జరుగుతోంది గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ను మంత్రిని చేయడం వల్ల ఆయన శాసనమండలిలో సభా నాయకుడిగా వ్యవహరించారు 2020లో ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా పంపడంతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది అయితే ఇప్పుడు మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మండలికి ప్రాతినిధ్యం కల్పిస్తే సభా నాయకుడి పదవిని భర్తీ కాను దీంతో ప్రస్తుతం ఆ పదవి కోసం వైసీపీలో సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం కైది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎస్ ఏపీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయనే వార్తలు ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం దీనికి ముహూర్తం కూడా ఖరారైనట్లుగా తెలుస్తోంది అప్డేట్ ఏంటి సహన ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏప్రిల్ 11వ తేదీన ముహూర్తం ఖరారైనట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణం నుంచి 2.5 సంవత్సరాలకు మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే సంకేతాలు ఇవ్వడం జరిగింది కానీ మొన్న అసెంబ్లీ సమావేశాలకు ముందు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎల్పీకి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో దానికి ఒక పూర్తి క్లారిటీ రావడం జరిగింది అంటే వాస్తవానికి ఉగాదికే కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కానీ కొన్ని అనుకోని కారణాల రీత్యా దాన్ని ఏప్రిల్ 11 పోస్ట్పోన్ చేసినట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రివర్గంలో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి ఒక 4 ముగ్గురిని ఉంచి మిగిలిన మొత్తం రీషెట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది వాటిని కూడా చూసుకున్నట్లయితే కనుక ఆ కుల రాజకీయాలు సమీకరణ అంటే చూస్తున్నట్లయితే కనుక కాపు రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇట్లా అన్ని రాజకీయాల సమీకరణలను పేరు చేసుకుంటూ కూడా మంత్రివర్గ ఏర్పాటుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి జరిగింది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రెడ్డి కాపు 2 సామాజిక వర్గాలకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నట్టు నేపథ్యంలో గతంలో 4 రెడ్డికి సంబంధించినటువంటి మంత్రులు ఉండేవారు వారి స్థానంలో ఈసారి 3 తీసుకునే అవకాశం కనపడుతుంది అదేవిధంగా కాపు సమాజ వర్గానికి సంబంధించి ఇప్పటి వరకు 5 ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వారిని కూడా ఒక సంఖ్య తగ్గించి తక్కువగా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది అదేవిధంగా మహిళలకు కూడా రానున్న రోజుల్లో మంత్రివర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది చూసుకున్నట్లయితే కనుక ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ఏలకు సంబంధించి కూడా సముచిత స్థానం ఇచ్చి సరైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రానున్న రోజుల్లో రానున్న ఎన్నికలకు సిద్ధమయ్యే టీం లాగా మంత్రివర్గం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మంత్రివర్గం నుంచి ఏదైతే బయటకు వస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించి రానున్న రోజుల్లో మరలా ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అధికారం చేజిక్కునే విధంగా వ్యూహాలు సిద్ధం చేయాలి వారి పార్టీ బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని కూడా స్పష్టం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కనుక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైనే అంత హాట్ టాపిక్ గా మారడం జరిగింది రానున్న రోజుల్లో కొత్త మంత్రివర్గం ఏ విధంగా ఉంటుంది ఏమిటి ఏ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి అనేది కూడా ప్రతి చోట చర్చ నడుస్తుంది దానికి
పులిస్తా పడే విధంగా ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రివర్గానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంది. ఎస్ శ్రీనివాస్, పార్టీ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జగన్ ముందుగానే జాగృతలు తీసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే కొందరికి అవకాశం ఇచ్చి మరికొందరికి మంత్రి పదవులు కనుక తప్పిస్తే ఎవరైతే తప్పిన వాళ్ళకి సంబంధించి ఫీల్ అవుతారని ఆలోచించి కూడా సో మాక్సిమం ఆ మార్చే విధంగా కూడా జగన్ వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో మూడు భాగాలుగా విభజించి ఉత్తరాంధ్రకి సంబంధించి గానీ అదే విధంగా దానికి సంబంధించితో పాటు చూసుకున్నట్లయితే గనక కోస్తా ఇటు రాయలసీమ ఈ ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక చాలా క్లియర్ గా కూడా ప్రతి ప్రాంతంలోనూ మంచి సీనియర్స్ కి ప్రాధాన్యత ఉండే విధంగా అదే విధంగా వాటికి సంబంధించి కూడా జిల్లాలకు కూడా ప్రముఖంగా ఇన్ఛార్జీలు కూడా నియమించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఒక విధంగా మంత్రివర్గంలో అవకాశం లేని వారికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఆ ప్రాంతానికి సంబంధించి రానున్న రోజుల్లో సీట్ల విషయంలో కూడా వాళ్ళకి మాట ఇచ్చే విధంగా కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఎన్నికలకి సిద్ధమయ్యే టీమును రెడీ చేసుకున్నట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ హాట్ టాపిక్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ బి శ్రీనివాస్.